హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన ముఖం అనేది మొటిమలు మచ్చలు లేకుండా మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనపడడానికి ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సరే, ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. అందులో ఒక స్పూన్ వరకు మనం శనగపిండి యాడ్ చేసుకుందాము. అది అలాగే ఇందులోనే మనము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ముల్తాని మట్టిని యూజ్ చేద్దాము. ఇందులోనే కొంచెం టర్మరిక్ వేసుకుందామండి. అలాగే కొద్దిగా పాలు పోసుకుందాము. అదేవిధంగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఎలాంటి ఉండలు లేకుండా మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తానండి, మీరు మీ ఫేస్కి అప్లై చేసుకోండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ స్క్రబ్ చేసుకోవాలండి. ఇందులో మనం శనగపిండి యాడ్ చేసాం కదండి. శనగపిండి అనేది న్యాచురల్ బ్యూటీ ఏజెంట్ అనమాట. అందరికీ తెలుసు శనగపిండి అనేది మన కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా మనం మూల్తాని మిట్టి వేసుకున్నాం కదా. మూల్తాని మిట్టి అనేది మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని కానీ డార్క్నెస్ను కానీ రిమూవ్ చేసి మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనపడటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా మనం ఇలా టర్మరిక్ వేసాం కదా, టర్మరిక్ అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుందండి. అదేవిధంగా మన కలర్ ఇంప్రూవ్ చేయడానికి టర్మరిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ టర్మరిక్ అనేది పడని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇందులో మిల్క్ యూజ్ చేసాం కదండి, మిల్క్ అనేది మన కలర్ ఇంప్రూవ్మెంట్కి అదేవిధంగా మంచి మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది. మిల్క్ అనేది రా మిల్క్ తీసుకోవాలండి, పచ్చిపాలు తీసుకోవాలి. అలా అయితేనే మనకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఇందులో మనం రోజ్ వాటర్ యూజ్ చేస్తాం కదండి. రోజ్ వాటర్ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. రోజ్ వాటర్ వల్ల మన పింపుల్స్ కానీ లేదా డార్క్నెస్ కానీ అంతా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకొని 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలండి. అలాగే వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్కి ఇప్పటికి డిఫరెంట్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.